భువనగిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ నిరసనకు దిగింది. ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ భగత్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, కార్యదర్శి ముదిగొండ రాములు, సహాయ కార్యదర్శి దాసరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల ముందు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ఆందోళనకార నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా యారాద్రి భువనగిరి జిల్లా మరి జిల్లాలోని భువనగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి బీజేపీ అని, అట్లాగే రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అని, ఆ ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు రాజకీయంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్తా ఉన్నాం, 24 గంటలు కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు, దీంట్లో అర్థం లేకుండా పోతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్డను కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేరే మేషాలు లెక్క చేయకుండా రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, అట్లాగే వర్షాలు వస్తూ ఉన్నాయి కళ్ళాలలో, అట్లాగే మార్కెట్ అన్న వరి ధాన్యం తీసుకొచ్చి పోచారు, వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు పండించిన ధాన్యాలు వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్.